అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కోడికత్తి శ్రీనివాస్ ఎట్టకేలకైతే ఈ కేసులో అయితే బెయిల్ రావడం జరిగింది. అలాగే ఆ గతంలో జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిపై అప్పుడు గతంలో జరిగినటువంటి ఈ యొక్క కోడికత్తితో దాడి ఘటనపై అయితే మనకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయిన విషయం కూడా అందరికీ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కోడికత్తి శ్రీనివాస్కి అయితే 5 సంవత్సరాల తర్వాత బెయిల్ రావడంతో ప్రస్తుతం ఈ యొక్క ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి టానేలంక ఇంటి వద్ద అయితే ఆనందం అయితే నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం కోడికత్తి శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఉన్నాము. కోడికత్తి శ్రీనివాస్ ప్రస్తుతం ఇంట్లో ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేస్తుంది. కోడికత్తి ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై సంచలనంగా మారిన పరిస్థితి కూడా అందరూ కూడా తెలిసిన విషయమే. దీంతో బెయిల్ రావడంతో ఇప్పుడు అయితే కోడికత్తి శ్రీనివాస్ అలియాస్ మనకు ప్రధానంగా చూసినటువంటి శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఎట్టకాలకి ఇంటికి రావడం, ఆ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అలా కుటుంబ సభ్యులు కావచ్చు, మొత్తం ఆ తల్లి కావచ్చు, పక్కన అడ్వకేట్ మొదటి నుంచి కూడా సలీంగా అనే అడ్వకేట్ అయిన కూడా దీనిపై పోరాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ఎలా ఉన్నావు? అయ్యర్ గారు మాట్లాడతారు సార్. ఎలా ఉన్నావు? ఏంటి అంటే మామూలుగా ఇంటికి వచ్చి నాలుగు తర్వాత ఇంటికి వచ్చో ఎలా ఉన్నావు అంతా కూడా ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ఏ విధంగా మాట్లాడు? చాలా హ్యాపీగా అయితే ఉన్నాను సార్. మిగిలిన విషయాలు అయితే మా లాయర్ సలీం గారు మాట్లాడతారు. కోర్టు విషయం కాకుండా మామూలుగా జైల్లో ఎలా ఏ విధంగా ఉన్నావు, అక్కడ ఏ విధంగా చదువుకున్నావు, నువ్వు కూడా చదువుకున్నాడు కదా, అవన్నీ కూడా ఆ సబ్జెక్టు చెప్తారు. ఓకే సార్, నేను జైల్లో కూడా డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను. ఇక్కడ బయట కూడా కంటిన్యూ చేస్తాను. బయట కూడా కంటిన్యూ చేస్తాను సార్, తప్పకుండా. అంటే జైలు అంటే నువ్వు జైల్లో ఏ సబ్జెక్టు మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది? ప్రధానంగా జైల్లో ఉన్న సమయంలో నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కువ? సమాజం మీద ఎక్కువ ఉండేది. సోషియాలజీ మీద ఎక్కువ చేస్తాను. సమాజం మీద అధ్యయనం చేయాలని నేను. అంటే ఎన్ని సంవత్సరాల మధ్య ఉన్నావు జైల్లోని? అదే ఇప్పుడు ఒక నువ్వు ఏ కోర్సు మీద అంటే నువ్వు అడ్వకేట్గా కూడా లాయర్గా ప్రాక్టీస్ కూడా చేసావని చెప్పేసి అందులో అన్నది జరిగింది చెప్పండి. అది చేద్దాం అనుకో, కానీ జైల్లో కుదరణ వీళ్ళు అటువంటి సబ్జెక్టులు లేపడం వల్ల వీలు కాలేదు. చేయాలని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అక్కడ అవి అవైలబుల్ లేవు. అంటే జైలు అధికారులు కూడా మొదటి నుంచి కూడా బాగా చదువుకుంటున్నాడు, ఆయన కూడా బాగానే ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటే ఈ పరిణామాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక గతంలో జైల్లో నీకు అన్నీ కూడా బాగా ఉండేది? అవును సార, నాకు ఇంతకుముందు సూపరింటెండెంట్ రాజారావు గారు సార్ అని నాకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించి, అలాగే అక్కడ జైలర్ కుమారస్వామి గారు అనే సార్ ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా మద్దతుగా నిలిచి, లేదరా ఇక్కడ కంపల్సరీ నువ్వు చదువుకుని ఖాళీగా ఎందుకు చదువుకోవాలని చెప్పారు. అలాగే అనంత లక్ష్మి గారు అని టీచర్ గారు ఉంటారనమాట అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆవిడ కూడా ఎంతో కృషి చేశారనమాట. ఇలాగ సర్టిఫికేట్ల కోసం, ఇల్లు కోసం, పీ అన్నట్లకి చాలా ప్రస్తుతం. మరి రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు వైజాగ్లో వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? సార్ బాగా ఎక్కడైనా చేయలే కదా సార్, జైలు చేయలే కదా. అంటే ఈ పరిణామాలు ఇప్పుడు తల్లిదండ్రులు కలిసో తల్లిదండ్రులు దాంతో ఏ విధంగా మాట్లాడో, ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఇంకా ముగిస్తాను, మరి మా లాయర్ గారు మాట్లాడతాను. చెప్పండి. అంటే నీ కేసు కోసం 5 సంవత్సరాల నుంచి బెయిల్ కోసం పోరాడుతున్నారు అడ్వకేట్ కావచ్చు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఏ విధంగా కుదరదు? నేను వాళ్ళకి అంటే మాటలతో వర్ణించలేను సార్. చాలా హృదయపూర్వకంగా నా కోసం మైనార్టీ హక్కుల సమితి శుభ్లే గారు, అలాగే మన ఇంకా సమతా సైనిక దళం వీళ్ళందరూ నా కోసం చాలా పోరాటం చేశారు. చాలా అంటే మా కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగే మా లాయర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఫస్ట్లో అయితే నా కోసం వచ్చి మొదటి నుంచి కూడా నా కోసం నిలబడి ఎంతో ఫైట్ చేశారు. అలాగే ప్రజలు చాలామంది కూడా నాకు మద్దతుగా నిలిచారు. వాళ్ళందరికి కూడా నేను, అలాగే కూడా న్యాయకోర్టు న్యాయస్థానం వరకు కూడా నాకు బెయిల్ మంజూరు చేసిన అందరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్. అంటే ఈ కేసు విషయాలు పరిధి మాట్లాడకూడదు కానీ అంటే గతం అప్పుడు ఏం జరిగిందనేది కూడా కొంచెం చెప్పగలదు? లేదు సార్, మళ్ళీ చూస్తున్నాం దీనికి సంబంధించింది.